రేపు శనివారం రోజున ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. చక్కగా మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనపరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయి చక్కగా మీరు ఏది పట్టుకుంటే అది మీకు బంగారంలాగా మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనము ఏ ఉపాయం చేసుకుంటే మనకు ధనం వస్తుంది, కష్టాలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా రేపు మనకు చక్కగా శనివారం కాబట్టి మనం ఏంటంటే ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చేసేసుకోండి. దీన్ని చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక చక్కగా అండి మనకు అంటే ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాలుగా కూడా ఏంటంటే మనకు దిష్టి లోపాలు అలాగే కాకుండా అధికంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. వాటి నుంచి మనం సులభంగా బయటపడాలంటే ఈ చిన్న ఉపాయాన్ని రేపు తిది రోజున మనం చక్కగా పాటించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఇదేంటంటే మనకు కష్టాలు తీర్చే పరంగానే కాదండి, మన ఇంట్లో అంటే మన ఇంట్లో కానీ మన వ్యాపార సంస్థల్లో కానీ లేదంటే మనకు ధనం రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అక్కడ కూడా చక్కగా ఈ ఉపాయం అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా మనం చేసుకోవటం వల్ల ఫలితాలు అనేవి వస్తాయని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. ఈ ఉపాయం అనేది చాలా ప్రాచీనమైన ఉపాయం, అంటే అతి పురాతనమైన ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. దీని అంటే ఈ ఉపాయాన్ని మనం చేసుకున్నా, దీన్ని మనం పాటించుకున్నా చక్కగా ఉంటుంది, ధనానికి ధనం ఆకర్షించబడుతుంది, కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము, అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. ఈ ఉపాయాన్ని చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని మనకు చెప్పడం జరుగుతుంది. మనం ఏంటంటే మనకు ఈ ఉపాయానికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి, ఒక తమలపాకు కావాలి. అలాగే వచ్చేసి మనము ఏంటంటే కనుక ఒక 5 లవంగాలు, 5 యాలకులు, కాస్త పచ్చకర్పూరం, అలాగే వచ్చేసి 1 రూపాయి బిళ్ళ కావాలి. ఇంకా ఇంతకు మించి మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదు. ఒక చిన్న ఎరుపు వస్త్రం అయితే సరిపోతుంది అన్నమాట. దానితో ఈ ఉపాయం చేసుకోవచ్చు. ఈ ఉపాయం ఇలా మనం పాటించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇక తిరుగులేని యోగాలు అనేవి ప్రాప్తించడమే కాకుండా చక్కటి యోగాలు అనేవి మనకు సిద్ధింపబడతాయి. అలాగే కాకుండా మనకు ఎన్ని రకాలుగా కూడా కష్టాలు ఉన్నా, విపరీతంగా ధనం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా వాటి నుంచి మనం సులభంగా బయటపడగలుగుతామని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చక్కగా ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక తమలపాకు ఒకటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది, కానీ మిగతావన్నీ కూడా అంటే రూపాయి బిళ్ళ కానీ మిగతా వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. కాబట్టి మనం పాటించుకోవడం వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షించబడేవి, అంటే ధనం రాకుండా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటి ధనాన్ని ఇవి ఆకర్షించబడతాయని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది. వ్యాపారం చేసే స్థలాల్లో ఏంటంటే చాలా బాగా వ్యాపారం అనేది సాగుతూ ఉంటుంది, ఉన్నట్టుండి ఒకటేసారి డల్ అయిపోతుంది. అది ఎందుకు అలా అయిపోతుందో కూడా మనకు తెలియక మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వ్యాపారాన్ని కూడా చక్కగా నిలబెట్టడానికి, ధనాన్ని ఆకర్షించబడడానికి ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఇంట్లోనైనా సరే, మనం వ్యాపారం చేసే సంస్థలోనైనా సరే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఉపాయం అనేది మనము శనివారం అని కాదండి, ఏ తిది రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే శని అలాగే వచ్చేసి శుక్ర గురు ఈ 3 వారాలు కూడా చక్కగా అంటే మనం కొంచెము చెప్పుకుంటూ ఉంటాము, అమ్మవారిని ఆ రోజుల్లో ఆరాధిస్తాం కాబట్టి ఆ రోజుల్లో చేసుకుంటే ఇంకా అధికంగా ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి చేసి చూడండి. ఎవరికైతే ధనం రాక ఇబ్బంది పడుతున్నారో, ధనానికి సంబంధించిన కష్టాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి మీరు సులభంగా బయటపడే పరిహారమని మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఫలితం వస్తుందండి. దీన్ని చాలామంది కూడా చేసి ఫలితాలను పొందారని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకొని మనం ఫలితం పొందవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా అద్భుతాలు మనకు జరుగుతాయి. అంటే మనము ఇది చక్కగా ఎన్ని రోజులు పెట్టుకోవాలి, అలాగే ఎలా మనం చేసుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఏమీ లేదండి, ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకును తీసుకొని ఆ తమలపాకులో మనం ఏంటంటే లవంగాలు చెప్పుకున్నాం కదా, లవంగాలు ఏంటంటే కనుకండి పువ్వు ఉండే లవంగాలను తీసుకోండి. పువ్వు ఊడిపోయిన లవంగాలు ఇలా తీసుకుంటే ఈ పరిహారం అనేది సిద్ధింపబడదు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా పువ్వు ఉండే లవంగాలను 5 తీసుకోండి. ఈ 5 కూడా ఏంటంటే కనుక మనకు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా, ధనాన్ని ఆకర్షించబడేలాగా చేస్తాయి. అలాగే కాకుండా డబ్బుని రప్పించే ఆ శక్తి కూడా వీటికి ఉంటుంది, అమ్మవారికి ప్రీతిగా స్వరూపంగా చెప్పుకునేటివి. అలాగే వచ్చేసి మనకు రూపాయి నాణ్యం. ఇక రూపాయి నాణ్యం గురించి మనందరికీ తెలిసిందే, రూపాయి అనేది చాలా విలువగా మనం భావిస్తూ ఉంటాము. ఎందుకంటే రూపాయి రూపాయి కూడా పెడితేనే మనకు ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే వచ్చేసి పచ్చకర్పూరం కావాలి. ఈ పచ్చకర్పూరం కూడా కాస్త అయితే సరిపోతుంది, కాబట్టి కాస్త పచ్చకర్పూరం తీసుకోండి. తీసేసుకొని అనంతరం ఏంటంటే ఒక 5 లవంగాలను తీసుకోండి. 5 లవంగాలు కూడా ఎక్కడా డ్యామేజ్ లేకుండా చక్కగా ఉండే వాటిని తీసేసుకోండి, అద్భుతంగా ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఇలా వీటన్నిటిని కూడా మీరు తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా తమలపాకులో పెట్టేసుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే 5 యాలకులు, 5 లవంగాలు, కాస్త కర్పూరం, పచ్చకర్పూరం మాత్రమే వాడాలి, వేరేది వాడితే ఫలితాలు అయితే రావు. అలాగే వచ్చేసి రూపాయి నాణ్యము, అలానే ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా తమలపాకులు పెట్టేసి మడత పెట్టండి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత పెట్టేసి ఒక తెల్లని
సారీ అండి, తెల్లని కాదండి, ఎరుపు రంగు వస్త్రాన్ని తీసేసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో పెడితే చాలా చిన్న మూట అవుతుందన్నమాట. ఆ మూటని మనం చక్కగా దారం సహాయంతో కానీ లేదంటే అదే క్లాత్తో కానీ కట్టేసుకొని మనము ఆ మూటని తీసుకెళ్ళి అంటే అమ్మవారి పటం ముందు పెట్టుకొని మనం పూజ చేసుకొని, అంటే పూజ అంటే దీపం పెట్టుకొని ఆ దీపం చూయించి రెండు అగరబత్తులు వెలిగించి దాన్ని అంటే ధూపంలాగా చూయించేసి అనంతరం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. అవసరం కోసం ఈ పరిహారం చేశాము, ధనం చక్కగా రావాలి, మాకు ఉండే చెడు మొత్తం వెళ్ళిపోవాలి, ధనానికి సంబంధించిన కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడాలి. అలానే కాకుండా మాకు ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడమే కాకుండా చక్కగా మాకు కలిసి వచ్చేలాగా చూసే బాధ్యత నీదే తల్లి అనేసి అమ్మవారికి మన సంకల్పం చెప్పేసుకోవాలి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి ఇక మీరు గళ్ళాపెట్టెలో కానీ లేదంటే వ్యాపారం చేసే స్థలాల్లో కానీ, ఒకవేళ మీరు చిన్న వ్యాపారం చేస్తూ ఉంటే చాలామందికి అంటే ఇట్లా పర్సెస్ బ్యాగ్స్ ఉంటాయి అందులో కానీ పెట్టుకోవచ్చు. ఎందులో అయినా పెట్టుకున్నా మనకు కనిపించదండి, ఎందుకంటే చాలా చిన్న మూట తయారవుతుంది. తమలపాకు అలాగే 5-5 లవంగాలు 5 యాలకులు కాబట్టి చాలా చిన్న మూటలాగా తయారవుతుంది. ఆ మూటని తీసుకెళ్ళి మనం పెట్టేసుకోవాలి. ఇలా ఎన్ని రోజులు అంటే వారం రోజులు పెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారం రోజులు పెట్టి చూడండి, మీరే ఈ 7 రోజుల్లో అంటే ఇంకా వారం అంటే 7 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అద్భుతంగా మీ జీవితం అనేది మారిపోతుంది. అద్భుతంగా ఏంటంటే కనుక మనం చేసే పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. మంచి యోగాలతో పాటు ఎవరికైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో, ధనానికి సంబంధించిన కష్టాలతో విపరీతంగా ఎదుర్కొంటున్నారో, అలాంటి వాళ్లకు చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే చక్కగా ఈ ఉపాయం అనేది ఇలా మీరు పాటించండి. ఇక వారం రోజుల తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసేసి అంటే అది నెగిటివ్ని మొత్తం లాగేసుకుని ఉంటుంది. ఏదైనా ప్రతికూల శక్తి కానీ, నరదిష్టి కానీ, నరఘోష కానీ, జనఘోష కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అవి లాగేసుకుని ఉంటుంది కాబట్టి పవర్ అనేది దిగిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి చక్కగా ఎక్కడైనా సరే అంటే ఎవరు తొక్కని ప్రదేశం, ఎవరు లేని ప్రదేశంలో పెట్టేస్తే సరిపోతుంది. లేదంటే ఎక్కడైనా సరే పచ్చని వృక్షాలు ఉంటాయి కదా, అక్కడ పెట్టేసుకున్న సరిపోతుందన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మార్పుని మీరే గమనించుకోగలుగుతారు, మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాలను చూస్తారు. అలాగే కాకుండా చక్కగా ఉంటుంది. ఇక మనకు తిరుగులేని యోగాలు అనేవి ప్రాప్తిస్తాయి. మీరు అనుకోవచ్చు ఇన్నిసార్లు తిరుగులేని యోగాలు అంటున్నారంటే మన జీవితం అనేది అప్పటికప్పుడు మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడే అంటే ఈరోజు చేసుకోగానే రేపు మీ జీవితం మారుతుందని కాదు, మీరు వారం రోజుల్లో మార్పుని గమనించుకుంటారని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటే మీరు వారం రోజుల్లో మార్పుని ఖచ్చితంగా గమనిస్తారు, అది ఏదో విధంగా మీకు మార్పు అనేది వస్తుంది. వ్యాపారంలో అంటే వచ్చే జనాలను బట్టి కానీ లేదంటే వచ్చే డబ్బుని బట్టి కానీ ఆకర్షించే ధనాన్ని బట్టి కానీ మీకు కాస్త తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే అరే ఇది మారింది కదా అని మనం అప్పుడు అంచనా వేసుకోగలుగుతాము. కాబట్టి ఏంటంటే కనుక మీరు ప్రయత్నించి చూడండి, అందుకే ఏంటంటే ఫలితం అనేది వస్తుందండి. ఇది ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరికైతే ధనానికి సంబంధించిన విపరీతంగా కష్టాలు ఉంటాయి కదా, అంటే ధనం రాక ధనం లేక ఇబ్బంది పడేవారు ఇంట్లో కూడా చాలామంది కూడా, అలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఒకసారి చేస్తే సరిపోతుందండి, వారం రోజులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ మీకు ఏంటంటే వ్యాపారం అంటే ఇలా డల్ అయిపోయింది, ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి డబ్బుకు సంబంధించిన ఉన్నప్పుడు ఏంటంటే మీరు చక్కగా వాటిని తీసుకొని మళ్ళీ ఒక ఉపాయం అనేది చేసుకోండి. దీనికంటూ తిది లేదు కాబట్టి గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 తిథుల్లో మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అమ్మవారి పటం ముందు చేసుకుంటే చాలా మంచిది అని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.